ఇక మాజీ ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది నిమ్మగడ్డ రమేష్ను ఎస్సీసీగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ ను కొట్టేసింది ప్రభుత్వం తెచ్చిన జివోలన్నీ కొట్టేస్తున్నట్లు ప్రకటించింది ఆర్టికల్ త్రీ వన్ త్రీ ప్రకారం ప్రస్తుతం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది నిమ్మగడ్డను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది కోర్టు ఆదేశాలతో మళ్లీ విధుల్లో చేరుతానన్నారు నిమ్మగడ్డ వ్యక్తులు శాశ్వతం కాదు రాజ్యాంగ విలువలు ముఖ్యమని వ్యాఖ్యానించారు ఆయన గతంలో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తానన్నారు కోర్టు తీర్పుతో హైదరాబాద్ లోని నిమ్మగడ్డ నివాసంలో సందడి నెలకొంది వచ్చిపోయే పోయే వాళ్ళిచ్చే పూల బొకేలతో ఆనందం కనిపిస్తోంది నిమ్మగడ్డ ఇంటి దగ్గర ఉన్న తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అగస్తి అందిస్తారు ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్డినెన్స్ను రద్దు చేస్తూ గతంలో ఉన్న నిమ్మగడ్డ రమేష్నే మళ్ళీ ఎన్నికల కమిషనర్గా నియమించాలంటూ ఈరోజు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీనిపైన మనతో మాట్లాడడానికి నిమ్మగడ్డ రమేష్ గారు నిరాకరించారు అయితే ఆయన పూర్తి స్థాయిలో కోర్టు జడ్జ్మెంట్స్ వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత నేరుగా మీడియా సమావేశం పెట్టి మీడియాను పిలిచి మాట్లాడతాను అని చెప్పడం జరిగింది ఆయన ఒక ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేశారు నేను హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నా ఛార్జ్ రెజ్యూమ్ చేస్తున్న రెజ్యూమ్ చేస్తున్నాను తిరిగి నా డ్యూటీస్ని నేను గతంలో ఏ విధంగా అయితే ఇంపార్షియల్గా ఫేర్గా అదే అదేవిధంగా ఇప్పుడు కూడా నా డ్యూటీస్ని చేస్తానని చెప్పడం జరిగింది ఎన్నికల అన్ని పార్టీలను సంప్రదించి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఈ ఈ కరోనా సంబంధించిన ముగుస్తుందో ఆ తర్వాత అన్ని పార్టీలను సంప్రదించి ఎన్నికల ప్రక్రియను మళ్ళీ పునఃప్రారంభిస్తానని ఆయన చెప్పడం జరిగింది కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల నిబద్ధతతో పనిచేసి ఆ గతంలో ఏ విధంగా అయితే పనిచేసాను ఆ విధంగానే పనిచేస్తానని ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నట్టుగానే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హోదాలోనే ప్రెస్ నోట్ని కూడా మీడియాకు పంపించడం జరిగింది పూర్తి స్థాయిలో కోర్టు జడ్జ్మెంట్స్ వచ్చిన తర్వాత కోర్టు జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ కాపీ పూర్తి స్థాయిలో చదివిన తర్వాత టెక్నికాలిటీస్ అన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత మీడియాను పిలిచి మాట్లాడతాను అప్పటి వరకు మీడియాతో మాట్లాడనని ఆయన మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తూ చెప్పారు